టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. కోట్లాది రూపాయలు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 సీట్లు గెలుస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల చెక్ పోస్ట్ను కూడా బాబు తాకలేడన్నారు. పోయిన వాళ్ళు చరిత్రహీనులయ్యారు కాలంటే ఒకసారి చరిత్రను తిరిగి చూసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగనన్న ఎప్పుడూ చెప్తాడు, ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని నేను తయారు చేసుకున్నాను, నా సైన్యంలో ఎవరైనా అమ్ముడు పోతే నేను మళ్ళీ తయారు చేసుకుంటాను కానీ భయపడను అన్నాడు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు, అలాగే 2019లో కొత్త ఎమ్మెల్యేలను ఆయన తయారు చేసుకున్నాడు, ఎంపీల్ని తయారు చేసుకున్నాడు. కానీ ఎవరైతే అమ్ముడుపోయారో వారంతా కూడా ఓడిపోయి రాజకీయంగా ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అది ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలని కూడా చెబుతూ, ఏదో ఒక్కటి ఓడిపోతే ఓడిపోయాడు ఓడిపోయాడు అంటారు. సింహం ఒక అడుగు వెనక్కేస్తే ఓడిపోయినట్టు కాదు, రెట్టింపు బలంతో వేటాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలుసుకోండి. రాబోయే 2024 175కి 175 కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఏదో పులివెందల్లో మేము గెలుస్తాం, పులివెందల సీటు మాదే అంటున్నారు. పులివెందల సీటు కాదు కదా, పులివెందల చెక్ పోస్ట్ కూడా తాకే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో అని కూడా గట్టిగా చెప్తున్నారు. అండ్ నిన్న మొన్న సస్పెండ్కి ముందు సస్పెండ్ తర్వాత డ్రామాలు ఆడుతున్న ఎమ్మెల్యేలు, మేము వైఎస్ఆర్సీపీకి వేసాం వైఎస్ఆర్సీపీకి వేసామని, కాబట్టి ఇంకా ఈ డ్రామాలు ఆడి ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారో తెలియదు. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దిన రకంగా ఈరోజు వైఎస్ఆర్ జెండా కింద ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు అమ్ముడుపోయిన వాళ్ళకి పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఎటువంటి వాళ్ళకి సానుభూతి కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా అజెండా చరిష్మాతో గెలిచిన వాళ్ళే, వాళ్ళు అవునన్నా కాదన్నా. కాబట్టి ఆ ప్రాంతంలో కొత్త ఎమ్మెల్యేని నిలబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం జగనన్నకుంది. ఇంకా వీళ్ళ డ్రామాలకి ప్రజలు ఎవరు మోసపోకండి అని కూడా తెలియజేసుకుంటున్నారు.